అలాగే ఈ శ్వాసకోశ సమస్యలు అనేవి వయస్సుతో సంబంధం ఉంటుందంటారు. అంటే ఏజ్ని బట్టి కూడా ఇవి బాగా ఎక్కువగా కనిపించడం, లేకపోతే కొంతమందిలోనే కొన్ని ఏజెస్ వాళ్ళలోనే సమస్య కనిపించడం అలాంటివి ఏమైనా అలా ఉన్నాయంటారు. ఎలా అంటే, శ్వాసకోశ వ్యాధులు అనేటివి మరీ చిన్న పిల్లలు, ఇన్ఫాంట్స్ పిల్లలకు కూడా, నెలల పిల్లలకు కూడా వస్తుంది. ఈరోజే ఇక్కడ సమ్ ఈస్ట్ గోదావరి నుండి ఎవరు ఫోన్ చేస్తారు, జస్ట్ 1 మంత్ చాలా ఉబ్బసం లాగా వచ్చి ఇలా డొక్క ఎగిరేయడం అంటారు చిన్నపిల్లలకి, ఉబ్బస వ్యాధి అనే చెప్తాను దాన్ని. అది కూడా ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద శ్వాసకోశ వ్యాధి. శ్వాస సరిగా అందకపోవడం వల్ల వాళ్ళు ఆయాసపడుతుంటారు, అంటే శ్వాస అందకుండా ఆయాసపడతారు. దానివల్ల దాన్ని ఉబ్బస వ్యాధి అని చెప్పేసి అంటాం. చిన్నపిల్లలు రావడానికి అవకాశం ఉంది, అంటే ఎక్కువ క్లైమేట్ కండిషన్ చల్లగా ఉండడం, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు. ఇవి చల్లగా లేదు అయినప్పటికీ పిల్లలు, చిన్న పిల్లలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరీ చిన్నపిల్లలు ఓకే, ఉబ్బస వ్యాధి అని అంటారు దాన్ని. ఇంకా కొంత వయసు పైబడ్డ తర్వాత, 10 11 సంవత్సరాల తర్వాత, లేదా వయసుతో నిమిత్తం లేకుండా సీజనల్ చేంజెస్, ఎప్పుడైతే శీతాకాలం వస్తుంది, వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం రావడం, లేదా కొంతమందికి వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతుంది. సో సీజనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటారు. ఆస్తమా అని అంటారు దాని తెలుగు. ఆ ఆస్తమా ఎఫెక్ట్ అయితే దాన్ని ఉబ్బస వ్యాధి లేదా అని చెప్పేసి అంటాం తెలుగులో, ఆస్తమా అని ఇంగ్లీష్లో అంటాం. ఆ విధంగా ఆయాసం బాగా వస్తుంది, మాట్లాడే పరిస్థితి ఉండదు వాళ్ళకి. ఎంతసేపు ఇట్లా అంటూ ఉంటారు, మాట రాదు, మాట్లాడలేరు కూడా. ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఖాళీగా ఉండరు వాళ్ళు పూర్తిగా. అలాగే ఒక ఫ్యాన్ నడుస్తున్నట్టుగా సౌండ్ వస్తూనే ఉంటుంది గొంతు నుండి, ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. దాన్ని ఆస్తమా అంటాము. ఆ విధంగా వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు. 1 ఇయర్ పైబడ్డ వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకు కూడా, పుట్టిన పిల్లలకు కూడా వచ్చడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జెనెటిక్ డిజార్డర్స్, అలా కాక మామూలుగా వాతావరణం కలుషితంగా ఉండడం, పరిసరాలు సరిగా లేకపోవడం, వాటి వల్ల రావడానికి అవకాశం ఉంది. సో జెనెటికల్గా అంటున్నారు కాబట్టి అలా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే ఉంటే రావడానికి కూడా అవకాశం, ఛాన్సెస్ ఉన్నాయంటారా? శ్వాసకోశ సమస్య, ఆస్తమా, పర్టికులర్లీ ఆస్తమా. ఒకవేళ ఫాదర్ మదర్కి, ఎవరికి మదర్కి ఎవరికైనా ఉన్నట్లయితే పిల్లలకు రావడానికి కొంతవరకు ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. అలా ఒకవేళ పుట్టుకతో లేనప్పటికీ మదర్కి ఉన్నట్లయితే, లేదా ఫాదర్కి ఇంట్లో ఉన్నట్లయితే, వైరస్ ఎలాగో ఉంటుంది కనుక త్వరగా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి, అది కూడా ఛాన్స్ అన్నమాట.